విజయవాడ కనకదుర్గ ఆలయం ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. నగరం నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గ అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ పెద్ద దేవాలయం. హిందూ పురాణాల్లో కూడా అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ అమ్మవారిని చూడాలంటే 2 కళ్ళు చాలవన్నట్టు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. ఉత్సవమూర్తి 8 చేతులు కలిగి ఉంటుంది. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలు ఉంటుంది. అమ్మవారి చరిత్ర విషయానికొస్తే, కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. ఆ అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడమని, రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి గురించి ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసురమర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గగా మారింది. ఇదే ప్రాంతంలో అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతం విజయవాడగా మారింది. దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చిన మమ్మ, మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ. ఇక క్షేత్ర పురాణం చూస్తే, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలిసింది. ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్రం వేశారని ప్రతీతి. ప్రతి ఏడాది 2 లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలాద్రి మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారిని తనపైన నివాసం ఉండి రాక్షసులను సంహరించాలని ప్రార్థించాడు. ఈ కారణంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలిశారని ప్రతీతి. పూలు పళ్ళతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పూలు పళ్ళతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు, పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు, కనుములు కట్టాలు పెట్టేమమ్మ, కనక దుర్గమము కాపాడరావమ్మ. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది నవరాత్రి ఉత్సవాలు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారు ప్రతిరోజు ఒక అవతారంతో దర్శనమిస్తారు. మొదటి రోజు దుర్గాదేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా, 3వ రోజు గాయత్రీదేవిగా, 4వ రోజు అన్నపూర్ణాదేవిగా, 5వ రోజు లలితా త్రిపుర సుందరీదేవిగా, 6వ రోజు సరస్వతీదేవిగా, 7వ రోజు దుర్గాదేవిగా, 8వ రోజు మహాలక్ష్మీదేవిగా, 9వ రోజు మహిషాసురమర్దినిగా, 10వ రోజు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. 5వ రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం అనగా మూల నక్షత్రంగా భావిస్తారు. ఈరోజు మాత్రం వేలాది మంది భక్తులు విద్యార్థులు అమ్మవారిని దర్శించి తరిస్తారు. నిన్ను చూడని కన్నులెందుకు, నినుగలు అని మా దేహమెందుకు, నిన్ను చూడని కన్నులెందుకు, నినుగలు
పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం